నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను ఐడియా క్లినిక్స్లో కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ని. ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి డయాబెటీస్ రావడానికి. మొదటిది ఏంటంటే అధికంగా పిండి పదార్థాలు తీసుకోవడం, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ మోతాదులో తీసుకోవడము. తర్వాత దీనిలో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నము, చక్కెర పదార్థాలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది అని మనకి రీసెర్చ్ తెలుపుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్లో నుంచి ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అయ్యి మెల్లిగా తగ్గిపోతుంది. సో ఒక స్టేజ్కి రావడం మానేస్తే అప్పుడు మనకి డయాబెటీస్ అనేది వస్తుంది అన్నమాట. దీన్ని ఎలా అరికట్టచ్చు అంటే పిండి పదార్థాలు తగ్గించాలి, తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అంటే పొట్టున్న పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ బదులు పొట్టున్న బియ్యం, అంటే ముడి బియ్యము, పెసరెట్టు, గోధుమ రవ్వ ఇలాంటివన్నీ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఎక్కువ కాలం వరకు దాన్ని ప్రొడక్షన్ని పొడిగించవచ్చు. రెండో కారణం వచ్చేసరికి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ కదలిక లేని పనులు లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయిపోయి దానివల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే మన పనిలో, మన ఆఫీస్లో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, అంటే శరీరంలో అలసట వస్తుందో, శరీరంలో చెమట వస్తుందో, మన గుండె 100 కంటే ఎక్కువ వేగంగా కొట్టుకుంటుందో, అప్పుడు మన బాడీలో ఎక్సర్సైజ్ దానికి ఒక ఉపయోగం ఉంటుంది. దానివల్ల బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజెస్ 30 నుంచి 45 నిమిషాల రోజుకి 4-5 రోజులు వారానికి చేస్తే డయాబెటీస్ రాకుండా అరికట్టచ్చు. అంటే ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి, పొట్టున్న పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మనం డయాబెటీస్ని అరికట్టే అవకాశం ఉంది.